ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇక ఎన్నికల కమిషనర్ అనడానికి లేదేమో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చివరి నిమిషంలో ఒక ఊహించని షాక్ ఊహించని ట్విస్ట్ ఎదురైందంట అదేంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది వెళ్ళిపోయే సమయంలో ఆ తరహా షాకు అంటే ఏ జగన్మోహన్ రెడ్డి గారి నుంచో వైసీపీ ప్రభుత్వం నుంచే వస్తే వేరే రకంగా ఉండేది గవర్నర్ గారి దగ్గర నుంచి రావడం ఆ షాక్ కూడా ట్విస్ట్ అదేంటి అంటే ఆయన అపాయింట్మెంట్ అడిగారంట గవర్నమెంట్ గవర్నర్ అపాయింట్మెంటు గవర్నర్ గారిని మీట్ అవ్వడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎందుకంటే ఆయన పదవీ కాలం ముగిసే ముందు ఒకసారి ఆయనతో మాట్లాడాలి అని చెప్పి అడిగారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారు రాత్రి కూడా కానీ ఆయన ఆఫీస్లో ఎదురు చూస్తూ ఉండిపోయారు కానీ గవర్నర్ ఆఫీస్ నుంచి ఫోన్ కానీ పిలుపు కానీ రాలేదు ఒక రకంగా చాలా తీవ్ర నిరాశకు గురయ్యారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది అంటే దీనికి కూడా కారణం లేకపోలేదు మార్చి పంతొమ్మిదో తేదీన తనను అత్యవసరంగా కలవాలి అని చెప్పి ఒకరోజు ముందుగానే గవర్నర్ సమాచారం ఇచ్చినప్పటికీ తాను హైదరాబాద్లో ఉన్నాను అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జవాబు ఇచ్చారంట అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా పూర్తి చేసే అంశం మీద చర్చించేందుకు గవర్నర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అప్పుడు ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నారు కాబట్టి నిమ్మగడ రమేష్ కుమార్ గారిని పిలిచే ప్రయత్నం చేస్తే ఆయన అందుబాటులో లేను అంటూ సమాధానం ఇవ్వడం తన హయాంలో ఎన్నికలు నిర్వహించడానికి ఆయన ఇష్టపడట్లేదు అనేది గవర్నర్ గారికి కూడా చాలా క్లియర్గా అర్థమైందంట దానికి అలా చెప్పకుండా ఏవేవో రకరకాల కారణాలు సా కారణాలు చూపించడం ఏదో సాకులు చెప్పడం చేశారు సో మొత్తానికి కారణం అదో ఇంకొకటో ఏదైతేనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి లాస్ట్ మినిట్లో అయితే గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన్ని కలిసే అవకాశం లేకుండా పోయింది ఇంతలోనే ఆయన గడువు పూర్తయింది నీలం సాహ్నీ గారు గవర్నర్గా సారీ నీలం సాహ్ని గారు ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు మొత్తానికి లాస్ట్ మినిట్లో ఇది ఊహించిన ట్విస్ట్ అని చెప్పగల చెప్పాలి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి